ఇటిక కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. దేశంలో నిర్వహించిన డ్రై రన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ అనుమతించిన 10 రోజుల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ చేపడుతోంది. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. దేశంలో నిర్వహించిన డ్రై రన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ అనుమతించిన 10 రోజుల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ చేపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 2021 మొదటి 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం ఒక 20-30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందజేయడానికి దేశంలో రెడీ అవుతుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్ పంపిణీకి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక 4 డిపోస్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏంటి దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయనే దాని మీద కొద్ది రోజుల్లో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి దశలో మనం ఇంత ముందు నుంచి చెప్పుకున్నట్టుగా మొదటి దశలో కరోనా వారియర్స్ అంటే మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, ఈ పారామిలిటరీ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, దాంతోపాటు ఆ సైన్యంలో పనిచేసే కీలక అధికారులు, కీలక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో వ్యాక్సిన్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాల లోపు ఉండి లాంగ్ టర్మ్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాళ్ళతో బాధపడే వాళ్ళకి మొదటి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి, ఇంకా కొన్ని ట్రయల్ రన్స్ పూర్తి కావాల్సింది. ఓవరాల్ గా ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత 13 నుంచి వ్యాక్సిన్ అందుబాటులో ఇవ్వడానికి అటు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక ప్రకటన చేశారు. అంటే అన్ని అనుకూలిస్తే కనుక వచ్చే వారం రోజుల లోపే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే రాష్ట్రాలకు ఏ రకమైన సూచనలు ఇచ్చారు, రాష్ట్రాలు వాళ్ళకున్న అధికారాల ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది మనం చూడాల్సింది. ఓవరాల్ గా ఒక మహాయజ్ఞానికి స్టార్టింగ్ అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రారంభ సూచికగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే భారత్ లో వ్యాక్సిన్ కి పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. అయితే మొత్తానికి ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా ప్రసన్న? అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, తప్పనిసరిగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే భారతదేశ జనాభా నుంచి 100 కోట్లు పైగా ఉంది కాబట్టి 100 కోట్లలో ఎంతమందికి వ్యాక్సిన్ అవసరం ఉంది, ఎంతమందికి విపరీతమైన నీడ్ ఉంది, వెంటనే ఎవరికి వేయాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అడిగి కూడా దీనికి సంబంధించి తెలుసుకుంటుంది కాబట్టి దీని మీద ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. కొద్ది రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మనం అనుకున్నట్టుగా కొంతమంది కరోనా వారియర్స్ కి ఇవ్వడానికి రెడీ అవుతుంది. పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రావాలంటే కొన్ని నెలల సమయం తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ఇది వెంటనే ఇవ్వడం సాధ్యం కాదు. ఇంత మాస్ లెవెల్లో ఒక కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం చేయాలంటే దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా అవసరం. ఇప్పటికే డ్రై రన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి డ్రై రన్ లో కొంత అవగాహన వచ్చింది. అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడం ఒక రకం అయితే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, ఇవన్నీ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, జ్వరం, ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన తర్వాత ఇవి బయటకు వస్తే మళ్ళీ వ్యాక్సిన్ ఒకవేళ బ్రేక్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటన్నిటిని చూసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న. రోల్ అవుట్ సే సంతుష్ట్ హోకర్ ఫిర్ హమ్నే బడే పైమానే పర్ 2 జనవరి కో एक ड्राई रन किया, लार्ज स्केल ड्राई रन. उसमें 4 उद्देश्य थे कि ऑपरेशनल फिजिबिलिटी हम कोविन की देखें, उसको फील्ड में टेस्ट करें बड़े पैमाने पर, और लिंकेजेस जो प्लानिंग और इम्प्लीमेंटेशन और रिपोर्टिंग के बीच की हैं क्या वो काम करती हैं या उनमें कुछ कठिनाई आ रही है,
क्या चैलेंजेस हैं और एक्चुअल इम्प्लीमेंटेशन से पहले उन चैलेंजेस को कैसे एड्रेस किया जाए और किस प्रकार से जिन लोगों को ये कार्यक्रम फील्ड में करना है पीएचसी पर सीएचसी पर जिला अस्पतालों पर उनमें ये आत्मविश्वास पैदा हो प्रोवाइडिंग कॉन्फिडेंस टू प्रोग्राम मैनेजर्स दैट दे कैन एक्चुअली डू इट ये चार उद्देश्य थे 286 सेशन साइट्स इसमें 125 जिलों में तैयार की और उसमें ये पूरी प्रक्रिया फिर से की गई हमारे कानून में एक्सेलरेटेड अप्रूवल फ्रेज का इस्तेमाल किया गया है तो जिस भी दिन हुआ जैसे अब आप जानते हैं कि किस दिन हुआ उस दिन से 10 दिन के भीतर में ये रोल आउट होने की पूरी तैयारी